గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల్లో భద్రతను పట్టించుకోలేదని అందుకే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని నెల్లూరు జిల్లా పామాయిల్ పరిశ్రమ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా అచ్చ్యుతాపురం సంఘటన జరిగిన రోజే స్థానిక పామాయిల్ పరిశ్రమలో పేలుడు జరిగిందని సుమారు వెయ్యి మంది కార్మికులు పరిశ్రమల్లో పనిచేస్తున్నారని తెలిపారు ఇక్కడ నుంచి విదేశాలకు శుద్ది చేసిన పామాయిలు రైళ్లలో పంపిస్తారని కోట్ల రూపాయలు విలువైన ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయని చెప్పారు ఇంత ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో యాజమాన్యం భద్రత ప్రమాణాలు పాటించడం లేదన్నారు ఫలితంగానే ప్రమాదం జరిగిందన్నారు వైసీపీ హయాంలో అన్ని శాఖల అధికారులు నాయకులు పరిశ్రమల యజమానుల వద్ద ముడుపులు తీసుకొని సేఫ్టీ సర్టిఫికెట్ను ఇచ్చారని ఆరోపించారు సమస్యలపై గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు గ్రామంలో పది పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ పది పా పామాయిల్ ఫ్యాక్టరీల్లో రాత్రి త్రిపుల్ ఫ్యాక్టరీ అనే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినాయి కొన్ని గ్యాస్ ఇవన్నీ ఉన్నాయంట ఆయిల్ బాయిలర్స్ ఇవన్నీ అవి పెద్ద మంటలు చెలరేకి గ్రామంలో కూడా వచ్చే ఆస్కారం ఉందని చెప్పారు మాకు మెయిన్ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది ఈ ఫ్యాక్టరీల నుంచి పొల్యూషన్ ఎక్కువ వస్తుంది కొన్ని ఫ్యాక్టరీల్లో నైటు ఆ బూడిది వదిలేస్తున్నారు గ్రామంలో వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి అది కంట్రోల్ చేయాలి మెయిన్ అది వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవద్దు చెప్పి దాన్ని నైట్ వదిలేస్తున్నారు పూలు ఏమో చూసేదానికి బాగానే ఉంటాయి నాలుగు వేలు జనాభా ఉంటుంది మా మా గ్రామం జనాభా ఒక నాలుగు వేలు పైన బైటోళ్ళు ఉంటుంది పది ఫ్యాక్టరీలు ఉన్నాయి పది ఫ్యాక్టరీలు కూడా చూస్తే గత ఐదు సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ అధికారులు వచ్చి కానీ చూడడం కానీ జిల్లాకు సంబంధించిన ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు తనిఖీలు చేయడం కానీ సేఫ్టీ మెజర్మెంట్ చూసుకోవడం కానీ ఎటువంటిది కూడా నిర్వహించినట్లు కానీ కనిపించట్లేదు సో ఈ ఇక్కడ ఉన్న పరిశ్రమలు జస్ట్ రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి ఈ ఈ గ్రామానికి ఇక్కడున్న కాంట్రాక్టర్తోనూ అదేవిధంగా ఈ యొక్క అధికారులతోనూ కుమ్మక్కై వాళ్ళ దగ్గర ముడుపులకి ఇల్లు ఆశపడి ఆ యొక్క నాణ్యత లేనటువంటి పరికరాలు నాణ్యత లేనటువంటి ఈ యొక్క వర్క్లు ఏదైతే పనులు ఉన్నాయో అవి చేసినందువల్ల ఈరోజు అందరూ కూడా ప్రమాదంలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఇంకా చాలా అవమానాలు అనుమానాలు ఉన్నాయి అక్కడ ఏమేమి జరిగింది ఏంది ఎవరైనా మనుషులు చనిపోయినారా ఇంకేదన్నా ప్రాణ నష్టం జరిగింది అనేది ఇప్పుడు కూడా లేదు అన్నీ కూడా వాళ్ళు రహస్యంగా ఉంచు